సర్దుకుపోయింది కానీ కాస్త పర్సనాలిటీ ఉన్న వాళ్ళ మీద ఉంటే అప్పడం అయిపోయేదాన్ని. నీ పేరేంది అక్క? నా పేరు హరీష ప్రశాంత్. ఆహా, నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది. ఎన్ని రోజులు అయిందేటి? 5 మంత్స్. 5 మంత్స్ అంతే కొత్త పెళ్లి కూతురా. ఇప్పుడు మీ వారి పేరు ఏమన్నావు? ప్రశాంత్. ఇప్పుడు నేను ప్రశాంత్ అనుకుని నాకు ఒకసారి ప్రపోజ్ చేయొచ్చుగా? ఏవండి, ఆ మీరు నాకు దొరకడం చాలా అదృష్టం. ఐ లవ్ యు. అది కాదే, అంత బాగుంది కానీ అంత నాన్ రొమాంటిక్ గా కోడి పిల్ల కుక్క పిల్ల దొరికినట్టు దొరకడం ఏమిటే? మీ అదృష్టం అండి. దక్కడం అను దక్కడం. నేను మీకు దక్కడం అదృష్టం అండి. నేను మీకు దక్కడం. ఏయ్, మీకు యాక్చువల్లీ రెండేళ్ల తర్వాత రావాల్సిన డైలాగ్ ఇప్పుడు వచ్చేసింది. హాయ్ హాయ్ తేజ బంగారం, ఒక్కసారి అరే ఇదే బంగారం అని ఎక్కడో పిలిచినట్టుంది నువ్వు నన్ను. వచ్చు, సేమ్ టచ్, సేమ్ వైబ్రేషన్, సేమ్ ముక్కు, సేమ్ మూతి, సేమ్ జుట్టు. ఎక్కడా ఎప్పుడు? నేను మీకోసం పరిగీచే వెళ్ళి వచ్చాను. ఇప్పుడు మీరు నా కోసం వికారాబాద్కి వచ్చారు. ఓ మై గాడ్, ఆ రోజు పరిగిలో వర్షం కురిసినప్పుడు, ఉరుములు మెరిసినప్పుడు ఒక టచ్ వచ్చింది. అవును, ఆ టచ్ నీదే కదా? అవును మరి. సేమ్ టచ్ చేవెళ్ళలో కూడా వచ్చింది. సేమ్ టచ్. అది నీదే కదా? అవును. సేమ్ టచ్ వికారాబాద్ లో కూడా. అది నీదే కదా? అంతే కదా. నీ పేరు? మీ మీద ప్రేమతో వచ్చాం మేము. థ్యాంక్ యూ. నీ పేరు? నా పేరు సౌమ్య. సరే, ఎనీవేస్ ఇలాగే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉండవా? ఓకే, వెళ్ళు. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అక్క. చెప్పండి, మీ పేరు? శ్రావణి. శ్రావణి ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హాయ్. హాయ్ హరితేజ అక్క. అరే, ఫ్యాన్ ఆఫ్ యూ. ప్రపంచ సంఘానికి అక్కన అయిపోయాను నేను. మీకోసం ఒక పాట పాడతాను నేను. హే, ప్లీజ్ గో అహెడ్. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా. నువ్వు ఈ వారి దగ్గరికి వెళ్ళకు. దిలి దిలి తలపులో వెతికినది మనసులో సరిగమా. వల వేసి వేచి చూస్తున్నా దొరకని దొరకవా. ఇష్టమైన సకుడ ఇష్టమైన సకుడ ఇష్టమైన ఏయ్, ఏంటో నలుగురు ఫుల్ గా నా మీద లవ్ లో ఉన్నట్టున్నారు. నేను కూడా మీకు కొంచెం లవ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇప్పుడు. ఓకే, సరే, మరి గేమ్ ఆడేద్దామా? ఆడేద్దాం. మీ గేమ్ ఏంటంటే, నేను ఒక పదాన్ని రివర్స్ లో చెప్తాను, మీరు దాన్ని కరెక్ట్ గా గెస్ చేయాలి. ఓకే, మ్యాసౌ సౌమ్య అంతే. మొత్తానికి ఇలా రివర్స్ లో ఉంటాయి పదాలు, మీరు కరెక్ట్ గా గెస్ చేయాలి. మీరు టీమ్ ఏ, మీరు టీమ్ బి. ఎవరైతే ఎక్కువ పదాలని గెస్ చేస్తారో వాళ్లే లక్కీ జోన్ కి వెళ్లి డబ్బులు గెలుచుకుంటారు. ఇప్పుడు దాకా మీరు వాడిన తెలివితేటలన్నీ ఇక్కడ వాడాలి. ఓకే, ముందుగా టీమ్ ఏ మీ పదం డరబు.
Burada is the right answer. Hey Harshu. Yeah, cheppu Teju. First point nee valle vachindi. Thank you. Soumya moodu saarlu vachina inka jodustane unda answer cheppu. Team A ki point, team B next. Mee padam tariga. Garita. Garita. Arre re re right answer. గెరిటలు పట్టుకోవడం లాంటివి ఏమన్నా అలవాటు ఉన్నాయా? ఐ యామ్ స్పెషలిస్ట్. యు ఆర్ ఎ స్పెషలిస్ట్ ఇన్ వాట్? గెరిటలు పట్టుకోవడం కాదు, వంట చేయడంలో. వంట చేయడం, నైస్. ఇప్పటిదాకా చాలా సింపుల్ గా ఉంది గేమ్ అంతా. ఇలాగే ఉంటుందని భ్రమ పడుతున్నారేమో, అస్సలు అలా ఉండదు. ఇప్పటి నుంచి కొంచెం కష్టంగా ఉంటాయి. ఓకే, టీమ్ ఏ నెక్స్ట్. మీ పదం మచి డుగం. గండు చీమ. అరే సౌమ్య, రైట్ ఆన్సర్. టీమ్ బి మీ పదం కికా. ఆల్మోస్ట్ చెప్పారు. కరెక్ట్ సమాధానం కుంటి కాకి. కికా కాకి. టీమ్ బి చెప్పలేకపోయారు. నెక్స్ట్ టీమ్ ఏ మీ పదం కుటారింగో. గోరింటాకు. అరే సౌమ్య. టీమ్ బి నెక్స్ట్ మీ పదం బుజే కాచో. ఫైవ్. కాకి భుజం. ఫోర్. కాకి భుజమా? త్రీ. మళ్ళా చెప్పండి ఒకసారి. టూ. బుజే కాచో. వన్. పాస్. ఒక్క చెప్పు. అరే రైట్ ఆన్సర్. మొత్తంగా మేము అడిగిన ప్రశ్నలు ఆరు. అందులో నాలుగు సమాధానాలు టీమ్ ఏ చెప్పగా, టీమ్ బి కేవలం ఒక్క సమాధానం చెప్పారు. ఇంకో సమాధానం ఇద్దరు చెప్పలేదు. ఇందు మూలంగా ప్రకటిస్తున్నాము టీమ్ ఏని విన్నర్స్ గా. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్, లక్కీ జోన్ లోకి వచ్చేసారు. ఏంటి పెళ్లి కూతురా, హ్యాపీయా? చాలా హ్యాపీ అక్క. పెళ్లి చెప్పేస్తాం మీ ఆయనకి. మీరు గెలుచుకున్నారు 3600 రూపాయలు. కంగ్రాట్స్. ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి ఐదుగురు కావాలి. ఆ ఐదుగురిని ఎలా సెలెక్ట్ చేస్తానంటే, మీసాలు లేకపోయినా మీసాలు ఉన్నట్టు ఊహించుకుని మిర్రా మిర్రా మీసాన్ని తెప్పాలి. ఎవరైతే సూపర్ డూపర్ గా పర్ఫామ్ చేస్తారో వాళ్ళల్లో నుంచి ఐదుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, మ్యూజిక్. కండల రోషం పోటెత్తుతాది జనం కోసం. పండే ఆవేశం వీడుండే నివాసం వీడో. హాయ్. హాయ్. మీ పేరండి? అనురాధ అండి నా పేరు. అనురాధ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. చెప్పండి, పండుగ చేసుకురావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి వికారాబాద్ లో కావడం. ఆహా, మరి నన్ను కలవడం చాలా, ఇంకా చాలా ఎక్కువ ఇష్టంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. అటు ఇవ్వండి మై. హాయ్ అక్క. హాయ్. నీ పేరు? నా పేరు సాయిశ్రుతి. సాయిశ్రుతి, ఏం చేస్తూ ఉంటావు? నేను మాస్టర్స్ చదువుతున్నాను, ఇంకా బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క. హాయ్. హాయ్ హర్తేజ. హాయ్. నా పేరు మమత, హౌస్ వైఫ్. ఓకే. హాయ్. హాయ్. నమస్కారం బామ్మగారు. నమస్తే. చెప్పండి బామ్మగారు. మాది వికారాబాద్ బెట్ట. నువ్వు మనమరాలు లెక్కనే ఉన్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు బెట్ట. థ్యాంక్ యూ బామ్మగారు.
సరే బామ్మగారు చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు ఖాళీ సమయాల్లో? టీవీ చూస్తా బాబు, నీ ప్రోగ్రామ్ చాలా చూస్తా బిడ్డ. నేను నా ప్రోగ్రామ్ చాలా చూస్తారా? అరే అరే, థ్యాంక్ యూ సో మచ్. చెప్పు తల్లి, నీ పేరు? శ్రీనిజ. శ్రీనిజ, ఓకే. నింజా వారియర్స్ లాగా శ్రీనిజ వారియర్ అను. చెప్పు తల్లి, నీ హాబీస్? హాబీస్ టీవీ చూడడం, డాన్స్ చేయడం. అంతే? సరే, ఆ విషయాలన్నీ పక్కన పెడితే మీ ఐదుగురికి ఒక గేమ్ ఉంది. గేమ్ ఏంటో చూద్దాం. డైస్ ప్లీజ్. డైస్ ని ఇలా 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 తిప్పి అలా వేయాలి. మీకు ఎంత అమౌంట్ పడితే అంత అమౌంట్ నేను ఇచ్చేస్తాను. కానీ అమౌంట్ పడిన తరువాత నేను ఇచ్చే మధ్యలో మీరు మీకున్న టాలెంట్ ని ప్రూవ్ చేయాలి. ఓకే, మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి. పాట గానీ, డైలాగ్ గానీ, డాన్స్ గానీ, స్కిట్ గానీ, పొడుపు కథ గానీ, జోక్ గానీ, మీ ఇష్టం. ఓకే, రెడీ? ముందుగా పెద్దవాళ్లతోనే మొదలు పెడదాం. వెళ్ళండి పెద్దమ్మ, నేను తీసుకొస్తుంది. పట్టుకోండి, తిప్పండి, వేయండి. మన్వరాలకి ఎంత వాడిందో పెద్దమ్మకి అంతే వాడింది. సరే, ఏం చేస్తారు మా కోసం? పాట పాడతా. పాట పాడతారు, పాడండి. దంచవే మే నత్త కూతురా, నట్లు దంచవే నా గుండెలదురా, దంచు దంచు ఏయ్ బాగా దంచు. అది దంచవే మే నత్త కూతురా, నట్లు దంచవే నా గుండెలదురా, దంచు దంచు ఏయ్ బాగా దంచు. మళ్ళీ దంచు దంచు ఏయ్ బాగా దంచు. చిచ్చుకి బాల్. దంచు 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 బాగా దంచు. నలిగింది నలిగింది, పిప్పి పిప్పి అయిపోయింది బామ్మ. మీరు గెలుచుకున్న 700 రూపాయలు ఇదిగో పెద్దమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ నువ్వు వెళ్ళు తల్లి. తిప్పు, రాత తల రాత మేమేమి చేస్తాంలే. నీ టాలెంట్ తో ఆ రాతని మార్చొచ్చు. టాలెంట్ కి ఆ పవర్ ఉంది. ఓకే, ఏంటి చెప్పు నీ టాలెంట్? మీరు ఏదంటే అది. నేను ఏదంటే అది? అద్దరిపోయేలాగా దంచి కొట్టే దుమ్ములపై డాన్స్ చేస్తావు. మాసా? ఓకే ఓకే ఓకే, మాస్ అని చెప్పి క్లాస్ చేయకూడదు, మాసే చేయాలి. ఐదు వందలు గెలుచుకున్నావు, నేను ఇంకొక 2 కలిపి 700 ఇస్తున్నాను. ఓకే, కాంగ్రాట్. మేడం మీరు డైస్ తీసుకోండి. ఫస్ట్ మీకే పడింది, దానికి సమానంగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. ఏం చేస్తారు? పద్యం చెప్తాను. ఓకే చెప్పండి. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేళ, బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావది సుమతి. అది ఇప్పుడు దీనికి సంబంధించిన, అంటే ఈ పద్యానికి సంబంధించిన తాత్పర్యాన్ని, అంటే మీనింగ్ ని, సారాంశాన్ని మా జీన్స్ పాప చెప్పింది. చెప్పమ్మా, నీకు ఆ పద్యంలో అర్థమైన 4 వర్డ్స్ చెప్పు, దాంతో మనమే ఒకటి ఫామ్ చేద్దాం. చీమ, చీమ, పాము, పాము, బలవంతుడు, బలవంతుడు, సుమతి, సుమతి. ఓకే, చీమ పాము కలిసి బలవంతుడు ఇంటికి వెళ్ళాయి, సుమతి ఏమో అక్కడుంది, వాళ్ళు ఇల్లు కలిసి చెమ్మ చెక్కలు ఆడుకున్నారు. ఇప్పుడు ఫైనల్ గా ఆన్సర్. ఫైనల్ గా ఆన్సర్ నా బొంద. అసలు సిసలు అనే తాత్పర్యాన్ని ఇప్పుడు మన మేడం గారే చెప్తారు. చెప్పండి మేడం. నేను బలవంతున్నాను, ఎప్పుడు విర్రవిగకుండా అందరితో పాటు కలిసి ఉంటే అందరికి మంచిగా ఉంటుంది, లేకపోతే చీమల్లాగా అందరూ కలిసి చంపేస్తే అని అర్థం. అది నీకంటే తోపేవాడు లేడు ఇక్కడ. ఎవరి మాట అయినకు మంచి మాస అసలైన.
1000 రూపాయలు కంగ్రాట్యులేషన్. ఏ జీన్స్ టేక్ ద్రే. ఓ పిల్ల 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 పెప్పర్మెంట్ పిల్ల వెన్నస్తా ఉంటే ఇల్ల వెళ్ళిపోతా ఉంటే అల్ల ఏ కిల్ల 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 పుట్టి కొట్టేసుకుంటుంది పిల్ల నా కాదల్ ఇస్కు నువ్వే అని. వాట్ ఈస్ యర్ టాలెంట్? డాన్స్. అన్న నడిచేస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్, మమ్మ మాస్. ఏయ్ రా మామా. అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్టేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, అయ్యా మాస్. అది లెక్క. అన్న కన్నర్ రబడి అక్కై చూస్తే అలా భూమే గుద్దవుతది రమ్మాస్. అరే అన్నా అన్నా, అరే ఏం చేసినావు? అరే అన్న కోసారి ఓయేసుకోండి. ఆరొందలు కదా, ఏ ఆవిడికి కావాలి 600? తీసుకో, వెయ్యి తీసుకో, హరితేజ్ వేసుకుని తీసుకో, ఎంజాయ్, కంగ్రాట్. ఓకే, మరి టీమ్ లో ఇంకా ఒక్కడే మిగిలారు. మేడం డైస్ తీసుకోండి. తిప్పండి. ₹700 గెలుచుకున్నారు. ఏంటి మీ టాలెంట్? సాంగ్ పాడతాను. సాంగ్ పాడతారా? పాడు. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, నేను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. మీరు గెలుచుకున్న 700 ఇదిగోండి. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి 4 కావాలి. ఇప్పుడు ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ కి మీరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఎవరైతే బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో వాళ్ళలో నుంచి 4 నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, మ్యూజిక్. అరే చమక చమక ఛాన్స్ పట్టుకో, చుట్టుకో ఛాన్స్ దొరికెరో హయ్యా. చణక చణక ఛాన్ పట్టుకో పట్టుకో చంపే తరువులే పెయ్యా. కొయ్యా రే కొయ్యా కొయ్యా కొయ్ వయ్యారం సయ్యం దయ్యా. ఇప్పుడు మీతో లెవెల్ 2 గేమ్ ఆడించేస్తాను, దానికి కావాల్సిన ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే, నేను ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. గేమ్ ఏంటంటే మీరు ఇలా వచ్చి ఇక్కడ నుంచుని దీన్ని లిఫ్ట్ చేయాలన్నమాట. అటు సైడ్ అది లిఫ్ట్ అవ్వకుండా నేను బ్యాలెన్స్ చేస్తా, ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ బాటిల్ ని ఇలా తీసుకెళ్ళి దీని మీద పెట్టి అది పడిపోకుండా జాగ్రత్తగా మళ్ళీ వెనక్కి రావాలి. అండ్ తర్వాత మళ్ళీ సేమ్ మీరు దీన్ని ఇలాగే బ్యాలెన్స్డ్ గా పట్టుకున్న తర్వాత మీ పార్ట్నర్ కి మీరు ఈ హ్యాండ్ ఇచ్చేస్తారు, మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళు పెడతారు. అలా ఎన్ని బాటిల్స్ అయితే ఎక్కువగా నించో పెడతారో ఆ టీం గెలిచినట్టు. అంతే గేమ్. ముందుగా టీమ్ ఏ ఆడతారు, తర్వాత టీమ్ బి ఆడతారు. ఈ లైన్ దాటిన తర్వాతే చెయ్యి వదలాలి. ఓకే, జాగ్రత్తగా కన్ఫ్యూజన్ లేకుండా బ్యాలెన్స్డ్ గా ఆడండి. టీమ్ ఏ, ఆల్ ది బెస్ట్. మీ ఇద్దరు ఇలా వచ్చేయండమ్మా. 3, 2, 1, go. జాగ్రత్తగా కాపాడుకున్న వాటర్ బాటిల్స్ కౌంట్ 4, సో మీ స్కోర్ 4. మీ టార్గెట్ 5. సేఫ్ గా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తే ఎక్కువ కూడా వేయచ్చు, కానీ మినిమం 5 అయితే వెయ్యాలి. జాగ్రత్తగా ఆడండి. ఓకే, వచ్చేయండి. 3, 2, 1, గో. చుట్టూ
బాటిల్ తేడాతో చక్కగా బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల టీమ్ బి గెలిచి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కాంగ్రాట్స్ లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్నారు 3600 రూపాయలు. కాంగ్రాచులేషన్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది వికారాబాద్ కు వచ్చి ఇంత సరదాగా ఇన్ని రోజులు పండగ చేసినందుకు. మీకు ఎలా ఉంది? హ్యాపీ కదా? సూపర్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి, అప్పటిదాకా సెలవు. బాయ్.